వెల్కమ్ టు కాఫీ విత్ యమునా కిషోర్. మీరు ఎప్పుడైనా సరస్వతీ దేవిని ప్రత్యక్షంగా చూసారా? నేను చూశాను. ఎలాగో చెప్పనా? సభా సరస్వతి అంటారు కదా, సభని ఒక సరస్వతీదేవితో పోలుస్తారు కదా, అటువంటి సభా సరస్వతిని ఈరోజు నాకు కలిసే అవకాశం వచ్చింది. నాతో పాటు మీకు కలిసే అవకాశం వచ్చింది. నమస్కారం. నమస్కారం. చాలా పెద్ద బిరుదు ఇచ్చేసారు నాకు మీరు. ఇది నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. నేను కొంచెం ఈ జనరేషన్ సరస్వతిని అనుకోవచ్చు. మోడర్న్ సరస్వతి. నేను సభా సరస్వతి అన్నాను. అవును అవును. సరస్వతీదేవి ప్రతి కాలంలోనూ ఉంటారు కదా. సరస్వతీదేవి అంశం మీలో ఉన్నారని మా ఫీలింగ్. నిజంగానే దైవం మానుష రూపేణ అంటారు కదా, అలాగే కొందరిలో ప్రతిఫలిస్తారు. అమ్మ చిన్నప్పటి నుంచి సరస్వతి నమస్తభ్యం పొద్దున్న సాయంత్రం కుదిరితే రాత్రి కూడా చెప్పించేది. దగ్గరుండి ఆవిడ మినప్పప్పు రుబ్బుతున్నా ఏం చేస్తున్నా ఇవి నాకు నడుస్తూనే ఉండేది ఎప్పుడు. సో ఇప్పటికీ కూడా ప్రతిరోజు సరస్వతి నమస్తభ్యం చెప్పండి, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళను, అది అలవాటు అయిపోయింది. మీ అసలు పేరు సావిత్రి గారు కదండి? అసలు పేరు సుమా, కానీ మళ్ళీ ఇంకొక పేరు పెట్టాలి కాబట్టి సావిత్రి అని కూడా పెట్టారు అమ్మమ్మ గారు. అమ్మమ్మ పేరు సావిత్రి, అందుకని సావిత్రి అనే పేరు కూడా పెట్టారు. మిమ్మల్ని నేనండి, అంటే మీకు ఎప్పుడు చెప్పలేదు, ఫస్ట్ టైం 2002లో కలిశాను. మీకు గుర్తులేదు, ఎలా కలిశానో చెప్తాను. చెప్పండి, నాకు కూడా తెలుసుకోవాలి. 2002లో ఫస్ట్ మిమ్మల్ని కలిశాను. అప్పట్లో మధురా నగర్ ఆర్ మోతీ నగర్? మధురా నగర్, మోతీ నగర్, రెండిట్లో రాజీవ్ నగర్ లో ఉన్నాను, అటు ఇటు కాకుండా. ఒక యాడ్ లో అప్పటికి నేను యాడ్ కెరీర్ అప్పుడే స్టార్ట్ చేశాను అన్నమాట. నేను మా జగదీష్ ఇద్దరం మిమ్మల్ని కలవటం కోసం మీ ఇంటికి వచ్చాం. ఇండిపెండెంట్ హౌస్ అటాచ్డ్, పక్కన ఒక చిన్న రూమ్ లాగా ఉంది. మేమిద్దరం వచ్చాము. ఎవరో సర్వెంట్ వచ్చి కూర్చోండి మేడం వస్తారు అన్నారు. మేమిద్దరం కూర్చున్నాం. మీరు 10 నిమిషాల తర్వాత ఏమో వచ్చారు. ఆ 10 నిమిషాల సేపు ఆ రూమ్ మొత్తం పరిశీలిస్తూ ఉన్నాం అన్నమాట. అన్ని క్యాసెట్స్, విహెచ్ఎస్ క్యాసెట్స్ లాంటి క్యాసెట్స్, బుక్స్ అవన్నీ ఉన్నాయి. అప్పుడు మేమిద్దరం ఏమనుకున్నామంటే, ఇన్ని బుక్స్ చదివి ఇన్ని క్యాసెట్స్ చూస్తే ఈవిడ ఖచ్చితంగా, అంటే ఇంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నారంటే ఈవిడ ఖచ్చితంగా అత్యున్నత శిఖరాన్ని అధిరోహిస్తుంది అని అనుకున్నాం. ఖచ్చితంగా 15 ఏళ్ల తర్వాత మీరు ఇప్పుడు ఎవ్వరు అందనంత ఎత్తులో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అందరు అందుకోగలుగుతారు. నేను ఇప్పటికీ మా పని మనిషి అందుబాటులో ఉంటాను. మాకు అందుబాటులోనే ఉన్నారు కదా. అయితే ఆ క్యాసెట్లకి, పుస్తకాలకి నాకు ఏ రకమైన సంబంధము లేదు, అవి మా మామయ్య గారివి. కానీ బిల్డప్ కోసం మీకు అది నచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. బాగుంది. అయినా కానీ మీకు అధ్యయన గుణం ఉంది కదా. అధ్యయన గుణం అంటే మరీ ఎక్కువగా పుస్తకాలు చదివేసి నావెళ్ళు ఆ రైటర్లు గుర్తుపెట్టుకునేంత అధ్యయనం అయితే లేదు. స్కూల్లో చదివాను, కాలేజీలో పుస్తకాలు చదివాను. తర్వాత ఏమైనా సరే జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ అంటే న్యూస్ పేపర్లో, మ్యాగజీన్లో అంతవరకే చదవగలుగుతాను. ఎందుకంటే 5వ పేజీ కల్లా నాకు నిద్ర వస్తుంది, 6వ పేజీ కల్లా నేను డీప్ స్లీప్లో ఉంటాను. అందుకని నావెల్స్ అంటే కొన్ని కొంతవరకు చదవగలిగాను నేను అంతే. మీ ఇంటర్వ్యూస్ గతంలో అన్ని చూసి గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను. నేను కూడా జనరల్లీ అదే చేస్తూ ఉంటాను సుమీ. 1991లో మీ కెరియర్ స్టార్ట్ అయింది. 2006 నుంచి అప్రతిహతంగా రాకెట్ లాగా వెళుతుంది. ఫస్ట్లో అంటే 2001 నుంచి మిమ్మల్ని పరిశీలిస్తున్నాను. 2001 ప్రాంతంలో మీరు ముగ్గురిలో ఒకరు. ఏ ముగ్గురు అని అడగండి, నేను ముగ్గురిలో ఒకరు. 2006 ప్రాంతానికి వచ్చేసరికి సమానులలో ప్రథమురాలు అన్నట్టుగా ముగ్గురిలో ప్రథమంగా ఉండేవారు. 2016కి వచ్చేసరికి ఒక్కరే ఒక్కరు, ఒకే ఒక్కడు లాగా ఒకే ఒక్కరు. మీకు ప్రత్యామ్నాయం లేదు, ఇక ఒక యాంకర్గా ఇంతకంటే సాధించడానికి ఏమీ లేదు అనేంతటి ఒక స్థాయికి వెళ్ళిపోయారు కదా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గోల్ పెట్టుకొని ఇండస్ట్రీకి రాలేదు. ఫలానాది అవ్వాలి, నేను యాంకర్ని అవ్వాలనుకొని రాలేదు. ఇండస్ట్రీ అనేది నాకు యాక్సిడెంటలీ జరిగింది. సో రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినట్టు, నేను నా హిట్లు యాక్సిడెంట్లు, నా ఫ్లాప్లు ప్లాన్లు అని ఇక్కడ ఆయన ప్రస్తావన ఎందుకు వచ్చింది. ఎందుకంటే మొన్నే వంగవీటి చేశాను కాబట్టి. అయితే ఇది ప్లాన్డ్ కాదు. ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు మమ్మల్ని చూసి ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని వస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం స్ట్రెయిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, కంపారిజన్ ఎక్కువ ఉంటుంది. సుమలాగా చేయండి, లేదా ఝాన్సీలాగా చేయండి, ఉదయభాన్ లాగా చేయండి అని. మాకు ఎవరిని చూపించడానికి ఎవరికి ఎవరు దొరకలేదు. సో మేమే యాంకరింగ్ అనేటువంటి ఒక కెరియర్ని స్టార్ట్ చేసుకుంటూ వచ్చాము ఈ ప్రొఫెషన్లోకి. అండ్ ఈ ప్రొఫెషన్లో ఏదో రాణించాలని, నంబర్1 పొజిషన్లోకి రావాలి ఇలాంటివి ఏమీ లేదు. ఏ రోజుకు ఆ రోజు, ఈ క్షణానికి ఈ క్షణం
మీతో ఈ ఇంటర్వ్యూ నేను బాగా చెయ్యాలి అంతే, అంతకు మించిన ప్లాన్స్ ఏమీ లేవు. కాబట్టి మీరు ఇందాక చెప్పిన విధంగా నేను 2001 నుంచి ప్రాబబ్లీ మెల్లిగా 2006 నుంచి నా కెరియర్ ఎక్కువగా డెవలప్ అవడానికి కారణం అప్పుడు లైవ్ షో ఒకటి స్టార్ట్ అవ్వడం, అవాకయ్యారా అనే లైవ్ షో. ఆ లైవ్ షో జనాలకు ఎక్కువగా కనెక్ట్ అవ్వడం. ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళకి ఒక్కో టైం ఉంటుందంటారు కదా, నా టైం స్టార్ట్ అయ్యిందేమో మెల్లిగా అప్పటి నుంచి. అండ్ ఇప్పటి వరకు నేను అలాగే చేస్తూనే ఉన్నాను. అంతకుముందు నేను యాంకరింగ్ అయితే చేశానో అదే ఇప్పటికీ చేస్తున్నాను. బట్ షో కొత్తదైనప్పుడు అందులో ఇంకా ఏం ఇన్పుట్స్ మనం చేయగలుగుతాము, షో బాగా పాతగా అయినప్పుడు దీన్ని ఇంకా నిలబెట్టడానికి ఇంకేం చేయగలుగుతాం అనేది ఆ షోలో ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. దట్ ఈస్ ద ఓన్లీ హోంవర్క్ ఐ డూ. అయితే ఇప్పుడు అందరూ నటించగలరు కానీ కొందరికి ఆ రంజకత్వం ఉంటుంది. కరెక్ట్. అలా చాలా మంది యాంకర్లు వస్తున్నారు, కొన్ని వందల మంది వస్తున్నారు, వాళ్ళందరిలో లేనిది సుమగారిలో ఉంది. నేనేమంటానంటేనంటే ప్రతి వాళ్ళకి ఒక కెరియర్ అంటూ ఫిక్స్ అయి ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే అంటే అది వ్యక్తిత్వంలో నుంచి వచ్చిందా, మీకు ఎదురైన అనుభవాలు, మీరు లైఫ్ను చూసిన విధం, మీరు చదివిన పుస్తకాలు, లేదా మీకు ఎదురుపడిన వ్యక్తులు, రకరకాలుగా మీ వ్యక్తిత్వం మౌల్డ్ అవుతుంది. ఆ వ్యక్తిత్వమే యాంకరింగ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. కరెక్ట్. అంతేనంటారా? అవునండి. ఎందుకంటే ఒక యాక్టర్ గా క్యారెక్టర్స్ ప్లే చేస్తాం. అంటే ఆన్సర్ నేను చెప్పి దాన్ని మీతో కమిట్ చేయించిపోతుంది. లేదు లేదు, కానీ నేను అదే అంటాను. చాలా మంది అడిగినప్పుడు యాక్టింగ్ అనేది మనం ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాం, కానీ యాంకర్గా ఉన్నప్పుడు మన వ్యక్తిత్వం, మన యాటిట్యూడ్, మన క్యారెక్టర్నే మనం ప్లే చేస్తాం కదా. సో సుమన్ అంటే నేనే. నేను ఇంట్లో ఎలాగైతే ఉంటానో బహుశా మరీ అంత వైబ్రెంట్గాను అంత ఎనర్జెటిక్గాను నేను ఉండాల్సిన అవసరం లేదు, కానీ అదే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇంట్లో కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అదే సుమన్ మళ్ళీ తెర మీద మేకప్ వేసుకొని మైక్ పట్టుకొని కనిపిస్తుంది. అందుకని ఇది నా వ్యక్తిత్వం. యాంకరింగ్ అనేది ఇస్ మై క్యారెక్టర్, ఇట్స్ మై యాటిట్యూడ్. సో ఎవరైనా వచ్చి మీలాగా చేయాలనుకుంటున్నావు అంటే నువ్వు నాలాగా చేయలేవు, ఎందుకంటే ఇది నేను. అంతే, నువ్వు నీలాగే చేయాలి. అంతే, యూ హ్యావ్ టు బీ యువర్ సెల్ఫ్. వెన్ యూఆర్ ప్రెసెంట్ అట్ దట్ మూమెంట్ యూ కెన్ డూ ఇట్. అంతే, నేను అలా చేయాలి ఇలా చేయాలి అనుకున్నప్పుడు అది చాలా కష్టం అయిపోతుంది, ప్రెషర్ అయిపోతుంది చాలా. మీ స్థాయికి వెళ్ళిన యాంకర్లు బహుశా ఒక్క దశలో పెప్సీ ఉంగల్ చాయిస్ ఉమా తమిళంలో, తమిళంలో తెలుగులో మీరు, ఇంకా భారతదేశంలో యాంకరింగ్ ఇంత లాంగ్ కెరియర్ ఉండి ఇంత జనరంజకత్వం ఉన్న వాళ్ళు బహుశా లేరు అనుకుంటారు. పాకిస్తాన్ లో ఒక ఆవిడ ఉన్నారు, బుష్రా అన్సారీ. అవును, మీరు చెప్పారు నాకు అంతకు ముందు, నేను ఆవిడ వీడియోస్ చూశాను. షీఈస్ అబ్సల్యూట్లీ అమేజింగ్. బుష్రా అన్సారీ ఆవిడ ప్లే చేసే క్యారెక్టర్స్, ఆవిడ కండక్ట్ చేసే విధానం చాలా బాగుంటుంది. అట్లా అనుకుంటే మీ పంచావతారం ఇవన్నీ కూడా అద్భుతం కదా. అంటే నేను ఇందాక ఒక విషయం చెప్పాలనుకున్నానండి మీకు. ప్రతి వాళ్ళకి ఎలాగైతే ఒక పర్టికులర్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుందో అలాగే ఒక కెరియర్ కూడా ఉంటుంది. మనం దాన్ని సరైన మార్గంలోకి ఎంచుకోవడంలోనే సక్సెస్ ఉంది. సో నేను ఐ వాజ్ మెంట్ టు బి అన్ యాంకర్. నన్ను తీసుకెళ్ళి మీరు ఒక సింగర్ని చేయాలంటే నేను పాడుండేదాన్ని, కానీ ఎప్పటికీ నేను ఆ రేంజ్కి రీచ్ అవ్వలేను. నేను ఆ రేంజ్కి రీచ్ అవ్వలేను. నేను నాలో ఉండేటువంటి ఈ యాటిట్యూడ్కి, నా సెన్స్ ఆఫ్ హ్యూమర్కి నేను యాంకరింగ్ అనే రంగం ఎంచుకున్నాను, కాబట్టి నేను సక్సెస్ అవ్వగలిగాను. సో లతా మంగేష్కర్ గొప్ప గాయని, ఆవిడ సంగీత దర్శకత్వం కూడా వహించారు, కానీ ఆ విషయం మీద మనకు ఫోకస్ ఉండదు, మనకి పెద్దగా ఆసక్తి ఉండదు. కరెక్ట్. ఆవిడ సింగరే, అంతే, యాంకరే. సుమగారు సినిమాలు ప్రొడ్యూస్ చేయొచ్చు, సుమగారు ఇంకోటి టీవీ ప్రోగ్రామ్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఏది చేసినా కానీ మీరు. నా మెయిన్ కెరియర్ ఏదైతే ఉందో అది నేను ఎప్పుడైతే ఎంచుకున్నానో, ప్రాబ్లీ అందరికీనండి అరౌండ్ 18 to 21, 22 ఆ టైంలో కల్లా డిసైడ్ అయిపోతుంది వాళ్ళు ఏ వైపుకి వెళ్ళాలి అనేది. మనకి యూనివర్స్ నుంచి సిగ్నల్స్ వచ్చేస్తూ ఉంటాయి, దాన్ని కరెక్ట్గా మనం అందిపుచ్చుకొని ఆ వైపుగా వెళ్తూ ఉంటే మనకి ఇంకా ఇంకా పాజిటివ్ థింగ్స్ అటాచ్ అవుతూ ఉంటాయి ఆ టైంలో. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు మీ. తదుపరి ప్రశ్నకి వెళ్లే ముందే నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మీకు జనానికి మీరంతా ఎలాగా ఈవిడ మేడం అభిమానులు, నేను అలాగే అభిమాని. కాబట్టి మొదటి నుంచి అంటే వీరి కెరియర్ని పరిశీలిస్తూ వచ్చిన వాళ్ళల్లో నేను ఒకటి అనమాట. మీ సహస్ర ఫండ్ పివి నరసింహారావు గారు, వేయి పడగలు చూశాను నేను. తర్వాత రావోయి చందమామ, బహుశా మీ ఫస్ట్ సీరియల్ కదా. లేదండి, రావోయి చందమామ కల్లా నేను కొంచెం లెజెండరీ యాక్ట్రెస్ ని. అలాగే రావోయి చందమామ 95, నేను 91 లో వచ్చాను ఇండస్ట్రీకి.
సహస్రపండి. సహస్రపన్ కూడా ఇంచుమించు 94-95 ఆ టైంలో. చాలా చిన్న పిల్లలాగా ముగ్ధ ఉందండి, ఇప్పటికీ అలాగే ఉంటాను. చాలా అందంగా ఉంటారు అందులో, అంటే ఇప్పుడు అందంగానే ఉన్నారు, అది కాదు నా ఉద్దేశం. ఆ టైం ఎలా ఉంది? నేను ఇంటర్మీడియట్ ఇంకా క్లాసెస్ మొదలవ్వని టైంలో టెలివిజన్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను 1991. దూరదర్శన్ మాత్రమే ఉన్నటువంటి కాలం అప్పట్లో. మాకు సినిమా షూటింగ్స్తో కానీ టీవీతో కానీ మా నాన్నగారి వైపు ఏడు తరాలు, మా అమ్మగారి వైపు ఏడు తరాలు ఎవరికి ఎటువంటి సంబంధము లేదు అసలు ఈ ఫీల్డ్తో. మా అమ్మ ఇంట్రెస్ట్ కొద్దీ నాకు డాన్స్ నేర్పించారు కాబట్టి ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి నన్ను ప్రోగ్రాంలోకి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసిన తర్వాత కాల్ వచ్చింది, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలా మీ అమ్మాయిని ఒక ప్రోగ్రామ్కి అడిగారని. దాని మీద మా అమ్మ నాన్న రాత్రి అంతా చాలా చర్చ జరిగింది, ఎందుకు పిలిచారు, పంపించాలా వద్దా. దీని అప్రూవల్ కోసం మా అమ్మమ్మని అడగడం జరిగింది. ఆవిడ కూడా సరదాగా ఓకే పంపించన్న తర్వాత అప్పుడు మా ఫ్యామిలీ అప్రూవల్తో అందరి సంతకాలతో ఆల్మోస్ట్ నేను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. నాకు అమ్మ నాన్న చదవమన్నారు, చదువుతున్నాను, అమ్మ నాన్న షూటింగ్ చేయమన్నారు, చేస్తున్నాను. అంతకన్నా ఇంకే ఇంట్రెస్ట్ లేదు దేని మీద. సో చేయడం అనేది మొదలుపెట్టినా ఆ తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డాను. అప్పటి వరకు డాన్స్లో నేను ఏదో సోలో పర్ఫార్మెన్సెస్ అవి చేస్తున్నాం, లేకపోతే ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా ప్రోగ్రాంలు చేస్తున్నాం, కానీ హీరో హీరోయిన్ రొమాంటిక్ సీన్లు, లవ్ సీన్లు అనేసరికల్లా నాకు ఏడుపు వచ్చేసింది. పక్కకి వెళ్ళిపోయి నేను ఈ సీరియల్ చేయను, నేను ఈ షూటింగ్ చేయను అని మొండికేసి కూర్చుంటే అమ్మ, లేదమ్మా అందులో ఏంటి సన్నివేశం, హీరో భుజం మీద చెయ్యి వేస్తాడు, వాడు నా భుజం మీద చెయ్యి వేయకూడదు, ఇది నేను ఫైనలీ దానికి ఒప్పించి ఆ తర్వాత అదొక చిన్న ఏమంటారు అదే చాలా పెద్ద పర్వతం బద్దలైనట్టు అనిపించింది నాకు. అది ఆలోచిస్తే ఇప్పుడు తర్వాత విచ్చలవిడిగా నేను ఎపిసోడ్స్ చేయడం మొదలెట్టాను దూరదర్శన్కి. అండ్ అప్పట్లో డైలీ సీరియల్స్ మీద ఏదో ఒక కేసు నడుస్తూ ఉంది కాబట్టి ఓన్లీ సింగిల్ ఎపిసోడ్సే చేస్తూ ఉన్నాను. దూరదర్శన్ వర్కింగ్ ఇప్పుడు వర్కింగ్కి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు టెలివిజన్ స్టార్స్కి ఏ రేంజ్ ఆఫ్ పాపులారిటీ ఉంది, టెలివిజన్ స్టార్స్ ఏ రేంజ్లో సంపాదిస్తున్నారు, దాన్ని మనం అప్పటి దూరదర్శన్ రేట్లతో అసలు పోల్చడానికి లేదు. కానీ మాకు అది మాతృసంస్థ. కానీ మీకు ఇప్పటికీ మిమ్మల్ని అలా గుర్తుంచుకునేలాగా చేసింది. అవును అవును, ఆ టైంలో ఉన్న వాళ్ళలో ఇప్పటికీ పనిచేస్తూ కనిపిస్తోంది. మీరు మీరు ఒకళ్ళు, మీరు గారు ఒకళ్ళు. అవును, మీరు కెమెరామెన్, మీరు గారు కెమెరామెన్, మీరు గారు యాక్టివ్గా కనపడుతూ ఉన్నారు. ఇంకా కరెక్ట్ తమిళనాడులో అండి రెండు మాటలు వాడతారు, మీ ఇల్లు చిదంబరమా మధురయ్యా అంటారు. మధురై అంటే అమ్మవారు ప్రాధాన్యత ఉన్న ఇల్లు, చిదంబరం అంటే అయ్యవారి ప్రాధాన్యత ఉన్న ఇల్లు. అలా మీ ఇల్లు చిదంబరమా మధురయ్యా? మా ఇల్లు అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత. పెళ్ళైన తర్వాత మాది రెండు కాదు కాంచీపురం అనకండి. కాదు, మాది చిదరై, అంటే అప్పుడప్పుడు చిదంబరం, అప్పుడప్పుడు మధురై, అప్పుడప్పుడు రెండు, దీన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. మరి జనం మధురై అని అనుకుంటున్నారు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను కేరళ అమ్మాయిని అవ్వటం, మాదేమో మ్యాట్రియార్కల్ ఫ్యామిలీ, మ్యారేజ్ చేసుకున్నా కూడా అమ్మగారి ఇంటి పేరే క్యారీ అవ్వటం అనేది జరుగుతుంది. నేను తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి రాజీవ్ ఇంటి పేరుని నేను పెట్టుకున్నాను. నేను అలా అంటలా, నేను డామినెన్స్ గురించి అడుగుతున్నాను, పక్కదారి పట్టించలేదు. లేదు, అదే చెప్తున్నాను. సో ఏమవుతుందంటే బై డిఫాల్ట్ అక్కడ కొంచెం ఆడ డామినేషన్ ఎక్కువ నడుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా నేను ఇటువైపుకి షిఫ్ట్ అయిపోయాను. మాకన్నీ కొంచెం డిఫరెన్స్లు ఉంటాయి. ఏదైనా ప్రాధాన్యత మా ఇంట్లో కేరళలో అమ్మాయిల వైపుకే ఉంటుంది, ఆస్తులు కానీ. అవును, మాతృస్వామ్య వ్యవస్థ కూడా ఉండేది. ఇప్పటికీ మాకు అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అందుకని ఏమైనా చావుల్లో ఆడవైపు ఉండే వాటికే 11 రోజులు మేము చేయటం అన్నీ ఉంటాయి. సో ఈ చిన్న కన్ఫ్యూషన్స్ ఎందుకని నేను కంప్లీట్గా ఇటువైపే అడాప్ట్ చేసేసుకున్నాను. అందుకని నేను కనకాల సుమన్ అయ్యాను కదా, సో డామినేషన్ అక్కడదే, చిదంబరమే. చిదంబరమే కాదు, డామినేషన్ అంటే డామినేట్ అయినట్టుగా ఉండేలాగా ట్రై చేస్తాం, కానీ మన మాట నెగ్గకపోతే డామినేషన్ ఉండదు, మనదే డామినేషన్ అవుతుంది ఫైనలీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదైనా రాజీవ్ కనకాల గారు లాంటి భర్త దొరకటం మీ అదృష్టం అని అభిమానులుగా మేము కూడా ఫీల్ అవుతూ ఉంటాం. అబ్సల్యూట్లీ అండి. వారిని ఇంటర్వ్యూలో ఎవరు అడిగారు, సుమ లాంటి ఒక స్టార్ యాంకర్ మీ భార్యగా, అంత వ్యక్తిత్వం ఉన్న ఆవిడ మీ భార్యగా ఉంటాం ఏంటంటే ఐ ఫీల్ ప్రౌడ్ అన్నారు ఆయన. నాకు
ఏదో చేసుకున్న పుణ్యం ఆయన కమిట్ అయ్యారు. 20 ఏళ్ల క్రితమే కమిట్ అయిపోయాడు. అయితే అప్పుడు నేను స్టార్ యాంకర్ని కాదు, నేను జస్ట్ ఒక యాక్ట్రెస్ని, తను ఒక యాక్టరు, ఇద్దరం ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఉండేటువంటి ఈ స్టేజ్ వరకు డెవలప్ అవుతూ వచ్చాము. ఇప్పుడు మీరు ఒక మంచి తల్లి, మీరు ఒక మంచి భార్య, మీరు ఒక మంచి యాంకర్, మీరు ఒక మంచి ఒక అత్తమామల కోడలు, వీటన్నిటిలో మీకు ఇష్టమైన పాత్ర ఏంటి నిజ జీవిత పాత్రలో? తల్లి. ఓ, వెరీ నైస్. కొంచెం ఉంటుందండి, స్వార్థం ఉంటుంది ఎంతైనా. పిల్లల మీద, పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం మొగుడిని పక్కకి నెట్టేస్తాం. నెట్టేశారా? నెట్టాం మనం. నెట్టేశారా? జరిగింది. చాలా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడప్పుడు, ఎందుకంటే నేను ఇంటికి రాగానే ఒక్కొక్కసారి మా అబ్బాయి ఏదో చెప్పాలి నాకు, మా అమ్మాయి ఏదో చెప్పాలి, మా ఆయన ఏదో చెప్పాలి. సో ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇక్కడ? నేను ఫస్ట్ చిన్నదానికే ఇస్తాను, మా అమ్మాయికే ఇస్తాను. అది ఆపదు, వీళ్ళకి చాలా ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అది ఇంకా ఇవాళ ఈ స్కూల్లో జరిగింది ఇది, ఆ అమ్మాయి ఇలా అనింది, ఇలా నడుస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ఇక్కడ పాపం తనకి కొంచెం తనని బాగా నేను నెడుతూ ఉంటాను వెనక్కి, ఆగు ఇదంతా అవ్వని తర్వాత వింటాను. సో ఆ రకంగా తల్లి పాత్రకే, ఎందుకంటే తల్లిగా బాధ్యత ఎక్కువ ఉంటుందండి. అందులోనూ వర్కింగ్ ఉమెన్కి చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అఫ్కోర్స్ ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా ఉంటాయి అనుకోండి, నేను ఇక్కడ ఉంటూ ఇప్పుడు మా అమ్మాయి ట్యూషన్కి వెళ్ళిందా లేదా చూసుకోవాలి, డ్రైవర్ టైంకి వెళ్ళాడా లేదా చూసుకోవాలి, అది అక్కడి నుంచి ఎక్కిందా లేదా అనేది కనుక్కోవాలి. ఇవన్నీ ఒక పక్కన నడుస్తూ నేను యాంకరింగ్ చేస్తాను. అదే నేను యాక్చువల్గా అదే అడగబోతున్నాను. మీ పని మీరు చేస్తూ కూడా బ్రేక్లో, బ్రేక్ టైంలో కూడా మీరు ఇంటికి ఫోన్ చేసి ఇట్లా పర్ఫెక్ట్గా ఒక డిజైన్ చేసుకున్నారా, చాలా గొప్పగా ఉంటుంది. అంటే మనం మన వర్క్ని బట్టి ఆ ఫ్యామిలీని కూడా సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళకపోతే ఫైనలీ కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే కెరీర్లో మనం ఒక పొజిషన్లో ఉంటాం, కానీ ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. అండ్ ఆ టైంలో మనం ఫ్యామిలీని కరెక్ట్ చేయలేం. బాలుగారు అంటారండి ఒకసారి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, నేను నా పిల్లలు ఎదగటాన్ని చూడలేకపోయానండి అంటారు. ఎంత పెయిన్ ఉందో అందులో కదా. నేను నా పిల్లలు ఎలా ఎదిగారో నాకు తెలియదండి, ఎదిగేశారు అంతే, అయిపోయింది టైం. అంటే అంత ఫాస్ట్గా గడిచిపోయింది సమయం అని చెప్పారు. కరెక్ట్. అలాంటిది పరిస్థితి రాకుండా కుటుంబాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. మీ విజయం వెనక ఖచ్చితంగా రాజీ ఉన్నారు, అది అసలు మిమ్మల్ని అడగాల్సిన పనే లేదు. ఈ ప్రేమైక భావన ఉదయించిన రోజుల్ని కొంచెం మీ మాట. ప్రేమైక భావన, వా ఎంత బాగుందో. ఆయనలో ఉన్న ముందు ప్రేమికుడే, తర్వాతే కదా భర్త, తర్వాత నాన్న, తర్వాత కొన్నేళ్లకి తాత. సో ఆయనలో ఉండే ప్రేమికుడు చాలా స్ట్రాంగ్ ప్రేమికుడు, భగ్న ప్రేమికుడు అన్నమాట. వెరీ గుడ్. అంతకు ముందు ఎంత మందిని ప్రేమించాడో వెనక తర్వాత ఏమైనా ఆధారాలు దొరికాయా మీకు ఎప్పుడైనా? ముందరవా, తనే చెప్పి చచ్చాడు నాకు. ఇదే పెద్ద సమస్య. అవి చాలా గొప్పగా చెప్పుకునేవాడు, నాకు మంట మంటగా ఉండేదన్నమాట కొన్ని సందర్భాల్లో. అంటే అది ఒక ఇదన్నమాట, ఈ అమ్మాయి అప్పట్లో నాకు లైన్ వేసేది ఇలా, ఇప్పుడు నాకు అవసరమా ఇది అనుకునేదాన్ని. కానీ నేను పాపం గుడ్డి ప్రేమలో ఉన్నాను కాబట్టి. సో తనలో ఉన్న ప్రేమికుడు చాలా గట్టి ప్రేమికుడు, గొప్ప ప్రేమికుడు. ఖచ్చితంగా అమ్మాయిలు ఆయన వెంట పడే ఉంటారు, అంతటి స్పృహద్రూపం. అవును, మరి మంచి కళలు ఇలా చూడ్డాలు అవి కూడా ఉన్నాయి. అందుకని డెఫినెట్గా పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ. అలాగే నేను పడ్డాను కదా, నేను పడ్డా, నేను వర్బలీ చెప్పలేదు బయటకి, తను బయటికి చెప్పుకున్నాడు. నేనేంటంటే ఒక సింగిల్ ఎపిసోడ్లో నటించడానికే అమ్మమ్మ దగ్గర నుంచి వరకు సంతకం వెళ్తే పెళ్లి గురించి ఇంకెన్నుంటాయని ఆలోచించి వద్దనుకున్నాను నేను. పోనీ పెళ్లి తరువాత, అదేదో సినిమాలో ప్రభాస్ని ఎవరో క్యారెక్టర్ ఉంటుంది, మదర్ క్యారెక్టర్ ఉంటుంది, నిన్ను ఆడపిల్లలు నిన్ను కాపాడుకోలేక చూస్తున్నారు. అవును, అలా మీరు ఎలా కాపాడుకున్నారు ఆయన్ని? ఆయన ఇంకా ఎప్పుడైతే నన్ను పెళ్లి చేసుకున్నాడో, నేను మంగళసూత్రం వేసుకున్నాను కానీ తను సుమసూత్రం వేసుకొని తిరుగుతూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా సరే. ఈ మధ్య తనకి బాగా ఇరిటేషన్ వచ్చే విషయం ఏంటంటే, అందమైన అమ్మాయిలు కూడా ఒక్కోసారి వచ్చి ఫస్ట్ కనిపించగానే సుమబావుందా అని అడుగుతున్నాడు. ఇదొక్కటి నాకు అసలు ఎక్కడికి వెళ్ళినా తలకైన అంటాడు. లేదంటే షోల్లో ఏమో నాకు తలకైన ఒప్పిగా ఉండేవి, వీళ్ళందరూ బాగా బాగున్నాడా అని అడుగుతారు. ఒక్కటి మటుకు నిజమండి, ఏ స్త్రీనైనా ప్రణయభావంతో చూడగలరేమో గానీ మిమ్మల్ని స్నేహభావంతో, సోదర భావంతో తప్ప మరో భావంతో ఎవరు చూడరు. సాంప్రదాయ స్త్రీలు ఎవరు సినిమాల వైపు పైకి ఒప్పుకోకపోయినా ఆ సినిమాలు ఎందుకు, టీవీ షోలా, టీవీలో కనపడతారు, ఇట్లా మాట్లాడతారు కదా. అటువంటి స్థితిలో ఉన్న దానికి యాంకర్ కూడా గౌరవంగా ఉండొచ్చు, యాంకర్ పని కూడా పవిత్రమే, సినిమా
ఈ రంగంలో ఉంటూ కూడా మన ఇది నిలబెట్టుకోవచ్చు అని చెప్పారు. అది చాలా గొప్ప అండి. కరెక్ట్. అది మీరు ఎలా సాధించారో కానీ స్త్రీ జాతి మొత్తానికి మీరు చేసిన మేలు అది. థ్యాంక్ యూ అండి. అంటే అది డిపెండ్స్ ఆన్ యువర్ క్యారెక్టర్ అండి. నేను ఇలాగే ఉండాలి అనుకుంటున్నాను అంటే ఎవరు మనల్ని మార్చలేరు. నువ్వు కావాలంటే ఆ ప్రొఫెషన్లో ఉండు, లేకపోతే మానేసి. నీ క్యారెక్టర్ ఇంపార్టెంటా ప్రొఫెషన్ ఇంపార్టెంటా అనేది ఎంచుకోవడంలోనే ఉంది. నాకు నా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ప్రవర్తిస్తాను అని ఒక గిరి తీసుకున్నాను. అది అందుకని నేను ఇలాగే వ్యక్తిత్వమే. కరెక్ట్ గా వ్యక్తిత్వమే అండి. మీ వ్యక్తిత్వం అది ఏ ప్రొఫెషన్ లో అయినా వర్తిస్తుందండి, కేవలం యాంకరింగ్ వరకే కాదు. మనం ఎలా ఉండాలి అనేది మనమే డిసైడ్ చేసుకుంటాం. కొన్ని అనుకోని పరిస్థితులు ఏమైనా జరిగితే చెప్పలేము, కానీ బట్ మేజర్ గా మన పార్టీ ఉంటుంది. అవునండి. ఏ ప్రొఫెషన్ లో అయినా బాహ్య ప్రలోభాలు అందరికీ ఉంటాయి. ఉంటాయి ఉంటాయి. వారిలో ఉన్న భర్త కోణం చెప్పారు, ప్రియుని కోణం చెప్పారు, తండ్రి కోణం చెప్పండి. తండ్రి కోణం, తను కొడుకుగా అంటే వాళ్ళ నాన్నగారిని అమితంగా ప్రేమించేటువంటి కొడుకుగా, అండ్ వాళ్ళ రాజీవ్కి నాన్నగారు కేవలం ఫాదర్ ఫిగర్ మాత్రమే కాదు, గురువు కూడా. అవును. బికాస్ ఈ ఇండస్ట్రీలోకి తను రావడానికి మెయిన్ రీజన్ దేవదాస్ కనుక. ఇండస్ట్రీలోనే ఆయన ఒక గురుతుల్యులు కదండి, ఎంతో మందిని తీర్చిదిద్ది. కరెక్ట్. సో అలాగా తన ఫాదర్తో అండ్ ఇటు పిల్లలతో, మా ఆయన పిల్లోడే, మా ఆయన నాకు పెద్ద పిల్లోడు, తర్వాత రోషన్ను, తర్వాత మనస్విని. సో ముగ్గురిని నేను జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి. అండ్ బాబు పుట్టేటప్పటికి మా ఆయన ఏజ్ 26-27, ఇంకా పిల్ల చేష్టలు పోలేదు. ఇప్పటికీ ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి పిల్ల చేష్టలు. అయితే అప్పుడు తను ఒక ఫాదర్ని, నేను ఒక ఫాదర్ని అయ్యాను, నాకు ఒక కొడుకు అనేది యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం పట్టింది. మదర్స్కి ఏంటంటే ఇమీడియట్గా మేము డెలివరీ అవ్వగానే లేదా మేము ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఆ మదర్లీ ఫీలింగు, ఎఫెక్షన్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. తనకి ఎఫెక్షన్ అవన్నీ స్టార్ట్ అవుతాయి, కానీ తను ఒక ఫాదర్ని అనేది డైజెస్ట్ చేసుకోవడానికి కొంత టైం పట్టింది. సో అప్పటి వరకు ఇట్ వాజ్ లైక్ బ్రదర్స్, టూ బ్రదర్స్. మామూలుగానే సైన్స్ ప్రకారం కూడా అన్నట్టండి, మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకే తొందరగా మెచ్యూరిటీ వస్తుంది. అవును, మానసిక పరిపక్వత అది సహజం. మీ అత్తమామలతో కూడా మీకు చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. మీరు ఉత్తమ, ఇందాక చెప్పడం మర్చిపోయాను, మీరు ఉత్తమ తల్లి, ఉత్తమ యాంకర్, ఉత్తమ భార్య ఇవే కాదు, ఉత్తమ కోడలు కూడా. అమ్మో, ఇలాంటి చెప్తానికి నేను కాదు కాదు చెప్తాను, ఆధారంతో సహా చెప్తాను, ఊరికే ఎందుకు చెప్తానండి. 19 ఏళ్ళుగా మీ అభిమాని నా మాత్రం ఆధారాలు లేకుండా సేకరించారు. మీరు ఇటీవలే చాలా రోజుల తర్వాత ఓ నాటకంలో నటించారు, సినీ భస్మాసుర. అవును, చాలా బాగా ఆ రోజు రెస్పాన్స్ వచ్చింది. సరే, మీరు నాటకంలో నటించడం, ఆ ప్రశ్న తర్వాత అడుగుదాం. మీరు నాటకంలో నటిస్తున్నప్పుడు ఆ రోజు మీ అత్తగారు కూడా ముందు వరుసలో కూర్చొని మీ నాటకం అశాంతం చూసి ప్రతి క్షణాన్ని ఆవిడ ఎంజాయ్ చేశారు, ఎందుకంటే ఆ వరుసలో మేము కూడా ఉన్నాం కాబట్టి, ఆ వారిని చూసాం కాబట్టి. అంటే మీ కళ పట్ల, మీరు మీ అచీవ్మెంట్స్ పట్ల వాళ్ళు అంత ఆసక్తి చూపిస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తారు కదా, ముందు మీ అత్తగారి గురించే చెప్పండి మేడం. నా అదృష్టం ఏంటంటేనండి, కళల్ని ఆదరించే వాళ్ళు, కళాకారుల ఫ్యామిలీలోకి నేను వెళ్ళడం అనేది నా మెయిన్ ప్లస్ పాయింట్. ప్రాబబ్లీ నేను ఇంత చేసినా కూడా దీని గురించి ఎక్కువగా అవగాహన లేకుండా ఒక అభిమానిగా చూసిన వాళ్ళు అయితే డిఫరెంట్గా ఉండేది, కానీ వాళ్ళు కళాకారులు, ఆవిడ నాటక రంగంలో నిష్ణాతురాలు, పవిత్రంగా ఉంటారు, కొన్ని వందల నాటకాలు చేశారు ఆవిడ. నా కెరియర్ దూరదర్శన్ ఎలాగైతే మీరు మాట్లాడారు, ఆవిడ ఇంకా ముందర రోజులు చూశారు, ఎడ్ల బండి కట్టుకొని నాటకాలు వేయడానికి వెళ్ళటం, ఊర్లలో తిరగటం, ఇవన్నీ చేశారు ఆవిడ. సో అందుకని ఆవిడకి నాటక అనుభవం ఉంది, ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణాలు ఏమిటో తెలుసు, మాడ్యులేషన్ తెలుసు, డిక్షన్ తెలుసు, కాబట్టి నన్ను ఇంకా ఎక్కువ అప్రిషియేట్ చేస్తారు. నేను బాగా చేసినప్పుడు నా ఒక్క ప్రోగ్రాము పోనివ్వరు, స్టార్ మహిళ ఇప్పటికీ మధ్యాహ్నం ఎక్కడున్నా సరే టక్కుమని అది ఆన్ అయిపోవాల్సిందే, చూడాల్సిందే, చూస్తూ భోజనం చేయాల్సిందే, అదొక అలవాటు. మా మామగారు కానీ మా అత్తగారు కానీ ఇద్దరు అప్రిసియేషన్ అనేది, ఇది చాలా బాగుందను, లేకపోతే ఇది ప్రోగ్రామ్ అంతగా బాగాలేదను, వీటన్నిటివి క్రిటిసిజం కానీ అన్నీ చెప్తూ ఉంటారు నాకు. సో ఇద్దరి వైపు నుంచి కామెంట్స్. వందల మందిని తయారు చేశారు కదా దేవదాస్ గారు, ఆయన ప్రభావం ఎలా ఉంది మీ మీద? చాలా. నేను ప్రొఫెషన్ పరంగా ఈ ఇంటికి మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా తెలుగులోని మెలకువలు ఎక్కువ నేర్చుకున్నాను. ప్రతిరోజు పొద్దున్న క్లాస్ జరుగుతూ ఉండేది, ఆ క్లాస్లో డిక్షన్ క్లాస్ నడుస్తుంది, శ్లోకాలన్నీ చెప్పిస్తారు,
నాలుక బాగా తిరగటం కోసం, స్పష్టత రావడం కోసం తెలుగు బాగా మాట్లాడిస్తారు. మా వారిని కూర్చోబెట్టి నాకు నేర్పించు నాకు నేర్పించు అటజనిగాంచి అంటే నువ్వు చెప్పలేవు అంటే నేను చెప్తాను అని చెప్పి రాత్రికి రాత్రి కూర్చోబెట్టి మొత్తం పద్యం నెక్స్ట్ డే పొద్దున కల్లా అప్పచెప్పేశాను. సో అలాగా అవి మాట్లాడడం, తెలుగు మీద ఎక్కువ కమాండ్ సంపాదించడం ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత వచ్చింది. దాని వెనకాల కారణం మా అత్తగారు మామగారు మా వారు. ఇది అసలు చాలా విచిత్రం ఏంటంటే, మీరు జన్మతః మలయాళి అయ్యుండి కూడా తెలుగు సంస్కృతిలో ఇంతగా మమేకమై తెలుగు నాటకాలు, తెలుగు సినిమాలు, తెలుగు షోలు, తెలుగు సీరియల్స్, ఇలా ప్రతి కాదు తెలుగు భాషకు సంబంధించిన ప్రతి దృశ్య మాధ్యమంలోకి వెళ్ళిపోయారు, ప్రతి దృశ్య అంశంలోకి మీరు చొచ్చుకెళ్ళారు కదా. అంటే చాలా మంది అనుకుంటున్నట్టుగా మీరు కేరళలో పుట్టి పెరగలేదు. కేరళలో పుట్టారు కానీ పెరగలేదు, పెరిగిందంతా ఇక్కడే హైదరాబాద్. సో నిజంగా తెలుగు వాళ్ళకు కూడా ఇంత భాష పట్ల మమకారం. ఇంకా చెప్తే మీరు మాట్లాడుతుంటే గుంటూరు బ్రాహ్మణ యాసలో మీరు మాట్లాడే పద్ధతి చూస్తే అది ఎంత విచిత్రంగా అనిపిస్తుందంటే. సో ఇది మీరు ఇది అన్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. నేను ఒకసారి చేపలు కొనడానికని రోడ్డు మీద నించొని ఉన్నాను. ఒక ఆయన అటు నుంచి వెళ్ళి నన్ను చూసి మళ్ళీ వెనక్కి వచ్చి ఆపి, అమ్మా నువ్వంటే మాకు చాలా బ్రాహ్మణుల అమ్మాయి అన్న ఫీలింగ్ ఉంది, నువ్వు తింటే తిన్నావు నువ్వు వచ్చి కొనకన్నారు. అది నాకు బాగా రిజిస్టర్ అయింది. తర్వాత కొనడానికి వెళ్ళలేదు. ఈ మధ్య తినడం కూడా మానేశాను అనుకోండి, అది వేరే విషయం. సో అలా అనుకుంటారు మీరు, మీరు చెప్పినట్టుగా దే ఓన్ మీ. అవును, ప్రతి వాళ్ళు అలా ఓన్ చేసేసుకున్నారు. అవును అవును, అది అదొక సార్వజనీనత్వం ఉంది మీకు. మీరు తరచూ ఓ పద్యం చెప్తూ ఉంటారు కదా ఝాన్సీ గారి షోలో కూడా, ఝాన్సీ గారు మీతో అడిగి మరీ చెప్పించుకుంటారు, అడుంగడు కడుంగడు సంథింగ్ అట్లా. అటజని గాంచి భూమి సురుడంబర చుంబి శిరస్స జరీపటల ముహుర్ ముహుర్లుట దబంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ కటక చరిత్కరేణు కరకంపిత సాలము సీత శైలమున్. అజ్జి బాబు 5 ఏళ్ల తర్వాత చెప్తున్నాను మళ్ళీ నేను, ఇది గుర్తుంది, చిప్పు ఉండిపోయింది. ఇలా ఇలాంటిదే మీ మలయాళ భాషలో ఏదైనా చెప్పండి మేడం. అది బాబాయ్ తెలియదు. మీ మాతృభాషను కాపాడుకోవటానికి మీరు ఇంట్లో ఒక ఉద్యమం చేస్తున్నారని గతంలో ఇంటర్వ్యూలో చెప్పారు. అవును, ఎలా ఉంది మీ ఉద్యమం? ఏది ఉద్యమం? నాది కాదు, మా అమ్మది. ఓకే, మీ ఉద్యమ ఆఖరు లక్ష్యం వచ్చి రాజీవ్ గారితో మలయాళం మాట్లాడించడం అనుకుంటా కదా? లేదు, అది నేను లక్ష్యంగా పెట్టుకోలేదు. ఎందుకంటే సాధ్యం కాదని నాకు తెలుసు. అంటే ఈ లక్ష్యం నేను పెళ్లికి ముందు పెట్టుకొని ఉంటే డెఫినెట్ గా జరిగిపోయేది. ఓకే, మలయాళం నేర్చుకుంటేనే పెళ్లి చేసుకుంటాను అని పెట్టుంటే పక్కాగా నేర్చేసుకునేవాడు. పెళ్ళైన తర్వాత సుమనాది, ఇంకా నా భాష ఏంటి అనుకున్నాడు, అయిపోయింది. సో ఉండదు అది. సో మీరు రెండు విషయాలు సాధించలేకపోయారు, రాజీవ్ గారితో మలయాళం మాట్లాడించలేరు అండ్ పూర్తి మలయాళ వంటను వారితో తినిపించలేరు. లేదండి, తినిపించగలుగుతాను, తనకు చాలా ఇష్టం. అలాగే మలయాళం వంటలు ఏమైనా సరే, అదేంటి ఉడకబెట్టిన అరటికాయని తినిపించలేమన్నారు, అదొక్కటే ప్రాబ్లం. అదేమిటంటే ఆ అరటి పండుని ఉడకబెట్టడం అనేది తనకి డైజెస్ట్ కానటువంటి ఒక విషయం, కానీ కేరళలో అది ఒక కల్చర్. ఆ మధ్య పెళ్లి జరిగినప్పుడు మాత్రం బలవంతంగా తినిపించారు, ఆ తర్వాత నేను ఎప్పుడూ తినిపించలేదు తనకి. మా పిల్లలు తింటారు, నేను తింటాను, మా అందరం తింటాం, కానీ తన వరకు మాత్రం అది కొంచెం అరటి పండుని ఉడకబెట్టి తింటారా, అదేం కల్చర్ మీదే. అది మన ఈ అరటి పండ్లు కాదు, చీటేవాలా మోస్ ఇది కాదు, అది అక్కడ కేరళ నేంద్రపళం. నేంద్రపళం చాలా పొడుగ్గా ఉంటుంది, అది ఆల్మోస్ట్ అది మాకు కూర అరటికాయ, కూర అరటికాయ కూడా కాదు, ఏదైతే ఉందో బ్రీడ్ ఇక్కడ దొరకదు మనకి, ఎక్కువగా అటువైపే పండిస్తారు. దాన్ని పండించి ఉడకబెట్టి తింటారు, ఎందుకంటే డైజెషన్కి చాలా మంచిది. మీరు నెలల పిల్లలకి పెట్టినా కూడా వాళ్ళకి చక్కగా అరుగుతుంది, అందుకని అది పెడతారు. అండ్ దాంట్లో హై క్యాలరీస్ ఉంటాయి, దాని రీజన్ అది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఉన్నట్టు, ఒక ఏరియాలో రాగి సంగటి ఉన్నట్టు, అలాగే మనకి అక్కడ అది చాలా. మలయాళం చదవటం రాయటం వచ్చండి? ఇది కూడా అమ్మ పట్టుబట్టి మరీ నేర్పించినటువంటి విద్య. ఫ్లూయెంట్గా సమ్మర్ వెకేషన్స్కి వెళ్ళినప్పుడు, అప్పటి వరకు ఇక్కడ తెలుగు నేర్చుకుంటున్నాను, హిందీ ఇంగ్లీష్లో అవుతున్నాయి కాబట్టి మలయాళం నేర్పించింది అక్కడ, అక్షరాలు దిద్దించేది చెప్పించేది. అయితే తెలుగు చదివినంత ఫ్లూయెంట్గా నేను మలయాళం చదవలేను, నాకు తెలుగు ఇప్పుడు నా బాడీ లాంగ్వేజ్, నా బాడీలో ఫ్లో అయ్యే లాంగ్వేజ్ అన్ని తెలుగు అయింది. రజనీకాంత్ తమిళుడు అయినట్టుగా, అలాగా చెగువేర క్యూబాని పాలించినట్టుగా, ఎంజీఆర్ గారు తమిళనాడులో ఉన్నట్టుగా, ఆయన మలయాళి కదా, అలాగా
నన్ను ఈ స్టేట్ కోసం అని అక్కడ పుట్టించి ఇక్కడ పెట్టించారు. అవునండి, అసలు యాక్చువల్ కళాకారులకు భాష ఆపాదించడమే సంకుచితత్వం. అది ఊరికే నేను హ్యూమర్ కోసం అన్నాను అంతే. మీరు తెలుగువారే, తెలుగు కొరకు, తెలుగు వలన, తెలుగు చేత మీరు మా తెలుగువారే. అందులో ఎటువంటి రెండో మాటకి తావే లేదు. ఝాన్సీ గారి గురించి చెప్పండి. వారితో మీ స్నేహం చాలా దృఢమైంది, చాలా రోజుల నుంచి వస్తుంది. ఒక వృత్తిలో ఉండే వాళ్ళ మధ్య చిన్నపాటి స్పర్ధలైనా ఉంటాయి, అవేమీ లేకుండా మీరిద్దరు సొంత అక్క చెల్లెళ్ళలాగా ఉంటారు. అంటే ఇండస్ట్రీకి ఫస్ట్ వచ్చింది దూరదర్శన్ సీరియల్స్లో నేనే అయినా, తర్వాత తను కూడా దూరదర్శన్ ఉన్న టైంలోనే ఎంటర్ అయింది. అండ్ ఇద్దరం కలిసి రావోయ్ చందమామ అనే సీరియల్ తో బాగా క్లోజ్ అయ్యాం. మీరు అక్కగాను వాళ్ళ చెల్లిగాను, ఆవిడ చెల్లెలు. మీకు పేరు రామ్ జగన్, ఆవిడకి పేరు కాదు, నాకు రామ్ జగన్, తనకి రమణారెడ్డి గారు. మన మాన్వీ గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి సీరియల్, భీమ్ గారు రచించిన సీరియల్. సో అప్పుడు ఏంటంటే ఇద్దరం ఏదైతే క్యారెక్టర్ ప్లే చేస్తున్నామో ఆ క్యారెక్టర్ లోనే ఉండేవాళ్ళం. అంతకు ముందు కూడా వర్క్ చేసిన రావోయ్ చందమామ మా ఇద్దరిని మరింత క్లోజ్ చేసింది. అండ్ ఆ తర్వాతే మెల్లిగా జెమిని టీవీ లాంటిది స్టార్ట్ అవ్వడం, ఇంచుమించు ఆ టైంలోనే ఈటీవీలో వర్క్ చేయడం, ఇద్దరం కలిసి కొన్ని యాంకరింగ్ షోస్ హోస్ట్ చేయడం, లేదా నేను ఒక షో, అంటే నేను హార్లిక్స్ హృదయాంజలి చేస్తున్న టైంలో తన సండే సందడి చేయడం, ఇవన్నీ ఇంకా ఆ లింక్ ఏదైతే ఉందో అది బలపరచడానికి. లతా మంగేష్కర్ ఆశా భోంస్లే మీద ఉన్న ఆరోపణ మీ ఇద్దరి మీద కూడా ఉంది కదా. ఏంటది, అదే పాటలన్నీ వారిద్దరే పాడేసుకుంటారా? లేదండి, అంటే ఇప్పుడు కాదు, ముగ్గురు యాంకర్ల వ్యవస్థ నడుస్తున్న రోజుల్లో, మాది ఒక వ్యవస్థ పాడా, మాకే ఒక వ్యవస్థ లేదు, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అసలు ఏది ప్లాన్డ్ గా జరిగింది కాదండి. వచ్చింది చేస్తున్నాం, ఈ రోజు ఫోన్ వచ్చింది రేపు ఈ ప్రోగ్రామ్ కి రావాలి అన్నారు వెళ్తున్నాము, లేదా రేపు ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది ఊరుకున్నాము. సో ఇదొకటి, ఎవరు ఎవరిని తొక్కేయలేరు అనేది మాత్రం నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. బికాజ్ మనకి టాలెంట్ ఉన్నట్టయితే కొన్నేళ్ల పాటు నడుస్తూ ఉంటుంది. నాకు ఇది తెలుసు, మీతో చెప్పించాలని అన్న, కొంచెం అంటే రేటింగ్ అది రావాలి, వ్యూస్ పెరగాలి కదా. మా వాళ్ళంతా నాకు చెప్తూ ఉన్నారు కొంచెం వ్యూస్ పెరగాలంటే కొంచెం కొద్దిగా విషయం ఉండాలి. అందుకని మీ ఇద్దరి మధ్య స్పర్ధ లేదని తెలుసు నాకు, అయినా కానీ మీ మాటల్లో వినాలని అడిగాను. ఓకే, సో లేదంటారు కెమెరా కోసం, లేదంటారు ఎవరు నాకు ఝాన్సీకి మధ్య? మీ యాంకర్ల వ్యవస్థ లేదండి, అస్సలు లేదు. ఎందుకంటే ఝాన్సీ, ఉదయభాను, శిల్పా చక్రవర్తి, అనుపమ, మల్లిక, మేమందరం, అనితా చౌదరి, ఇన్ఫాక్ట్ ఏంటంటే అప్పుడు చిన్న గ్రూప్ యాంకర్స్, మర్చిపోయిన మీరు గుర్తు చేసే రఘు, కుంచే, శ్వేత, ఇంకా చాలా మంది ఉన్నారు. మాదందరిది ఒక చిన్న గ్రూప్, ఒక చిన్న ఫ్యామిలీ. సో ఎవ్రీ మంత్ ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఉండేది. అది మాత్రం ఇప్పుడు మిస్ అవుతున్నాను నేను చాలా, ఎందుకంటే గ్రూప్ చాలా పెద్దగా అయిపోయింది. సో ఉదయభాను, ఝాన్సీ, శిల్ప వీళ్ళే కాకుండా ఇప్పుడు ఉండేటువంటి ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ యాంకర్స్తో కూడా అంతే క్లోజ్గా మూవ్ అవుతూ ఉన్నాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. లైక్ శ్రీముఖి, రవి, ప్రదీప్, అనసూయ, శ్యామల, అక్కని అందరు వచ్చి అక్క అని పలకరిస్తారు. యాంకర్ కుల దేవత మీరు. అయితే అదృష్టం ఏంటంటే వాళ్ళ మీద నేను పంచలేయగలుగుతున్నాను, వాళ్ళు నా మీద పంచలేస్తున్నారు. అది అదొక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్. ప్రదీప్ మిమ్మల్ని అడుగుతారు, అక్క నీకు భరతనాట్యం వచ్చా అన్నారు, భర్తని ఆడించే నాట్యమేగా అన్నారు. అది భార్యకి రావాల్సినటువంటి నాట్యం అది, భరతనాట్యం. బాగుంది, వెరీ గుడ్. ముఖ్యంగా ఇంకొక ప్రశ్న అడగాలనుకున్నానండి. మీరు యాంకరింగ్ షోలు, సినిమాలు ఇవన్నీ కాకుండా, అంటే పర్టికులర్గా సమాజ ప్రయోజనం కోసమే అడుగుతున్నాను, మీకు నాటక రంగం మీద ఆసక్తి ఉంది. మీరు గతంలో నాటకాల్లో నటించారు, అండ్ రీసెంట్గా కూడా సినీ భస్మాసుర నాటకంలో నటించారు. నేను టీవీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాటకాలు చేయడం మొదలెట్టానండి. నాటకాల నుంచే చాలామంది టీవీలోకి, సినిమాలకి వెళ్తారు, కానీ నేను రివర్స్లో వెళ్ళాను. ఎప్పుడైతే నన్ను ఒక నాటకం గురించి అని అప్రోచ్ అయ్యారో వెళ్ళి చేశాను. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఎంత నచ్చిందో, ఇన్స్టెంట్ మనకి అక్కడి నుంచి రికగ్నిషన్ రావడం, ఇన్స్టెంట్గా వాళ్ళు ఈ క్యారెక్టర్ని మెచ్చుకోవడం అనేది ఇప్పుడు మనకి లైవ్ షోస్ వచ్చేసాయి, లైవ్లో చూసి బాగుంది అనటం, వెంటనే వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం అన్నీ వచ్చాయి. అప్పుడు మనం ఏదైనా సినిమా కానీ సీరియల్ కానీ చేస్తే అది చేసిన ఒక నెల తర్వాత, రెండు నెలల తర్వాత ఎవరో ఒకళ్ళు దాన్ని రికగ్నైజ్ చేసి బయట చెప్పడం కాదు. నాటకంలో వచ్చిన 100 మందో 200 మందో వెంటనే వచ్చి చాలా బాగుందని అప్రిషియేట్ చేయడం, అండ్ అలాగే ఒక క్యారెక్టర్లో మనం ఆ 2 గంటలు 2.5 గంటలు జీవించడం, ఆ క్యారెక్టర్ వల్ల మనకి గుర్తింపు రావడం అనేది నాకు బాగా నచ్చింది.
మనకి నాటక రంగం నుంచే కదా అన్ని స్టార్ట్ అయింది. ఇవన్నీ మనం చూస్తున్న యూట్యూబ్లు ఇవన్నిటికీ పునాది నాటకాలు. సమాజంలో ఉండేటువంటి విషయాలని అప్పుడు జనాల్లోకి తీసుకువెళ్ళటం కానీ వాళ్ళని అక్కడి నుంచి ఎలినేట్ చేయడం కానీ ఇవన్నీ మనకి త్రూ నాటకాలే స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఐ రెస్పెక్ట్ ద ప్రొఫెషన్ అలాట్. ఈ ఈ వ్యాఖ్యని నాటక రంగానికి సంబంధించిన అందరూ చూస్తూ ఉంటారు. నాటక రంగం పట్ల సుమగారికి ఉన్న ఈ శ్రద్ధని, సుమగారికి ఉన్న ఈ భక్తిభావానికి నాటక రంగం మొత్తం తరపు నుంచి నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్పూఫుల గురించి చెప్పండి. స్పూఫులు సినిమా అవార్డ్స్లో నేను ఎంజాయ్ చేసినంతగా ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తానో తెలియదు. కాసేపు తెలుగు కళామతల్లి అయిపోతారు, కాసేపు బాహుబలిలో తమన్నా అయిపోతారు, అవును కాసేపు మన సాగర సంగమంలో జయప్రద గారిని అయిపోయాను. అలా నేను సినిమాలు ప్రత్యక్షంగా చేయకపోయినా ఇండైరెక్ట్గా సినిమాలోని క్యారెక్టర్స్ని పోర్ట్రేట్ చేసే అవకాశం నాకు సినిమా అవార్డ్స్ ఇచ్చింది. అండ్ అలీగారు నేను చేసినటువంటి స్పూఫ్స్ అన్నీ హిట్లే. ఫస్ట్ ఒక 4 స్పూఫ్స్ చేసాం, మాయాబజారు, మగధీర, శంకరాభరణం, గీతాంజలి. ఈ 4 ఆ స్పూఫ్ల ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం చేయటం మొదలుపెట్టాం. సో అలా ఆ స్పూఫ్లకి విపరీతమైనటువంటి రెస్పాన్స్, అక్కడున్న చిరంజీవి గారు, నాగార్జున గారు, వాళ్ళు నాగార్జున గారు చేసినటువంటి గీతాంజలిని ఆయన ముందే ప్రజెంట్ చేయడం, ఆయన దాన్ని ఎంజాయ్ చేయడమే దానిలో ఉండేటువంటి హిట్ అవ్వడానికి కారణం అది. సో ఐ థరోలీ ఎంజాయ్డ్ తెలుగు కళామతల్లి స్పూఫ్. తెలుగు కళామతల్లి స్పూఫ్ అది అద్భుతమైన స్పూఫ్. లాస్ట్ సినిమా అవార్డ్స్లో చేసింది తెలుగు కళామతల్లి. అప్పట్లో ఉండేటువంటి బాధలు, ఇప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళు ఎక్కడ పోయారు అని ఆ పాత్రల్ని వెతకడం అనేది చాలా గొప్పది. సో ఆ తెలుగు కళామతల్లిని మళ్ళీ తీసుకురావాలనుకుంటున్నాం యూట్యూబ్ ద్వారా. అంటే ఆ తెలుగు కళామతల్లి అప్పుడప్పుడు వచ్చి సినిమాల గురించి డిస్కస్ చేయడం లాంటివి ఒక కాన్సెప్ట్ అనుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఉండేటువంటి సినిమా సినారియోలో ఎలా జరుగుతుందో చూద్దాం. మీ వారు హీరో మెటీరియల్, హీరోగా చాలా సినిమాలు చేశారు. మీ అబ్బాయి రోషన్ కూడా అదే, రోషన్కి కూడా అదే స్పృద్రూపం, అదే డిక్షన్ అన్నీ వచ్చాయి కదా. రీసెంట్గా అరంగేట్రం చేయించినట్టున్నారు. అవును, నిర్మలా కాన్వెంట్లో. నిర్మలా కాన్వెంట్లో ఎప్పుడు మేము రోషన్ హీరోగా చూస్తాము? నేనైతే యాంకర్ని అవ్వాలనుకుని ఈ ప్రొఫెషన్లోకి రాలేదు. కనీసం రాజీవ్ వాళ్ళ ఫ్యామిలీలో అయితే ఇదే ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి రోషన్ 3వ జనరేషన్ అవుతాడు. దేవదాస్ కనకాల గారు, రాజీవ్, తర్వాత రోషన్. అయితే రోషన్కి దీని మీద ఇంట్రెస్ట్ ప్రస్తుతానికి ఉంది. ఇది అలాగే కంటిన్యూ అయ్యి వాడు సస్టైన్ చేసుకొని వాడికి చేయాలనిపిస్తే వాడు డెఫినెట్లీ చేస్తాడు. మేము అనుకోవడం అనేది అయితే లేదు. అంటే మేము ఇలాగే అనుకొని వాడు ఇలా అవ్వాలి అనేది అయితే లేదు. వాడికి ఎలా కెరియర్ మోల్డ్ అవుతుందో వాడిది అలా మోల్డ్ అవుతుంది. మా అమ్మాయికి ప్రస్తుతానికి ఈ ప్రొఫెషన్ ఆ ప్రొఫెషన్ అనేది ఏం లేదు. ప్రొఫెషన్ దాకా అడగడం లేదు. అమ్మాయి అల్లరి గురించి చెప్పండి. ఎందుకంటే సెట్ లో మీ దగ్గరే తిరుగుతూ ఉంటుంది, గ్యాప్ లో వచ్చి అలా ఇక్కడే ఎక్కడో నా కొంగుకి చుట్టేసినటువంటి పిల్లలాగా ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. అది దానికి అమ్మే ప్రపంచం అనమాట, అమ్మే లోకం. సో అది చేతుల మీద కూడా రాసేసుకుంటూ ఉంటుంది, సుమా అండ్ మనస్ అని. సో మనస్విని, మనస్విని, మనస్విని మా అమ్మాయి పేరు. ఓకే, ఆత్రేయ గారి కలం పేరు అనుకుంటున్నాను, మనస్విని. అవును. సో ప్రస్తుతానికి దానికి నేను ఉత్తమ తల్లిని, అది నాకు బంగారు తల్లి. చాలా సంతోషం. మీరు మీ వృత్తిలో ఆల్రెడీ చాలా అత్యున్నత శిఖరంలోనే ఉన్నారు, అలాగే ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు, అందులో డౌటే లేదు. మీ బోటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకోగలగటం మా కాఫీ విత్ యమునా కిషోర్ చేసుకున్న పుణ్యం అని నేను అనుకుంటున్నాను. మీతో మరింతగా పనిచేయాలని మాత్రం కోరుకుంటున్నాను. అయ్యో నిజంగా, మేము కూడా అది డెఫినెట్లీ కోరుకుంటున్నాము. ఒక్కోసారి మిమ్మల్ని మేము కంపేర్ చేసుకుంటూ ఉంటాం కూడా, వేరే దగ్గర వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కడైనా యాడ్ ఫిలిమ్స్, యమునా కిషోర్ గారు అయ్యుంటే ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం మనం, లేదా ఈ షాట్ ఇన్ని టేకులు తీసుకునే ఉండేవాళ్ళు కాదు. ఇదైతే చాలా సునాయాసంగా ఏదో వచ్చి దగ్గరికి కరెక్షన్స్ చెప్పాల్సి వచ్చినా కూడా మీరు చెప్పే ఒక పద్ధతి ఉంటుంది, మెల్లిగా వచ్చి ఇలా కాకుండా ఇలా చెప్పండి అని. అది ఆర్టిస్ట్కి నిజంగా ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుందో. కొంతమంది మనం తప్పు చేసినప్పుడు గట్టిగా అరిచేస్తారు, ఎంత కాదన్నా కొంచెం అది చివుక్కుమంటుంది అనమాట మనసులో పర్ఫామ్ చేసే వాళ్ళకి. మీరు దాన్ని మెల్లిగా వచ్చేసి చెప్పి మీరు చెప్పే విధానం కానీ, మీరు ఎక్కడ మీ దగ్గర మీరు వర్క్ చేస్తున్నప్పుడు వర్క్ చేస్తున్నట్టు ఉండదు, చాలా సైలెంట్ స్మూత్ ఎన్విరాన్మెంట్ లో జరిగిపోతుంది. సో అందుకని మీరు ఇలాంటి ఒక షో చేయడం చాలా బాగుందండి. అండ్ యూట్యూబ్లో ఇది టెలికాస్ట్ చేయడం, ఇలాంటి ఒక ఆలోచన రావడం చాలా బాగుంది.
మీతో సాన్నిహిత్యం ఉండే వాళ్ళందరితో మీరు ఇలా ఇంటర్వ్యూలు ఇంకా చేయాలి, బాలు గారు, విశ్వనాథ్ గారు, నెక్స్ట్ మీరు అన్నారు మురుగదాస్ గారు, సో అవన్నీ మేము చూడాలని అనుకుంటూ ఉన్నాము. మేము చూడడమే కాదు, మేము చాలా మందికి షేర్ కూడా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఆ మిగిలిపోయిన కాఫీ తాగేద్దాం, కొంచెం చల్లగా ఉన్నా కానీ. కమ్ ఆన్, కాఫీ విత్ యమునా కిషోర్ గారు. ఓకే, నేను ఎక్కువగా టీ తాగుతా బట్ స్టిల్ ఈ రోజు కాఫీ తాగుతున్నా. కాఫీ విత్ యమునా కిషోర్ విత్ సుమా మేడం. థ్యాంక్ యూ అండి. యమునా కిషోర్ గారు ఎవరో ఇప్పటి వరకు మీకు తెలియదు, ఎందుకంటే ఆయన తెర వెనకాల ఉన్నారు, ఇప్పుడు తెర ముందుకు వచ్చారు. ఇలాంటి ఇంటర్వ్యూ షోస్ని కాఫీ విత్ యమునా కిషోర్తో మన ముందుకు తీసుకొస్తున్నారు. మీరు చూసేటువంటి అనేక అనేక యాడ్స్ వెనకాల ఉండేటువంటి డైరెక్టర్ ఆయనే. మరి ఆ డైరెక్టర్ గారు ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది? ఒక బాలు గారితో, విశ్వనాథ్ గారితో, ఎంతోమంది మహామహులతో వర్క్ చేసినటువంటి ఆ డైరెక్టర్ గారు, వారితో పర్సనల్ ర్యాపో కూడా షేర్ చేసే ఆ డైరెక్టర్ గారు, వారిని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది అనేది కాఫీ విత్ యమునా కిషోర్. కాఫీ బాగుంది, ప్రోగ్రామ్ కూడా బాగుంటుంది, సబ్స్క్రైబ్ చేయండి.